हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल एवरीडे रेसिपीज़। ई रोज़ काकरकाय पुल्स एला चेयालो चूद्दाम। 250 ग्राम्स काकरकायलु वाश चेसि तीसुकोनि स्किन तीसेयालि। इला पोडवुगा कट चेसुकोनि लोपल सीड्स स्पून तो कानी चेत्तो कानी तीसेयंडि। काकरकायल्नि इला चिन्न मुक्कलुगा कट चेसि ओक बौल लोकि तीसुकोंडि। दांट्लो ओक टी स्पून साल्ट्, ఒక టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి 15 మినిట్స్ పక్కన పెట్టుకుంటే వాటర్ అంతా వచ్చేస్తుంది। నిమ్మకాయ సైజు ఉన్న చింతపండు తీసుకొని కడిగి వాటర్ పోసి కాసేపు నానబెట్టి రసం తీసుకోండి। రెండు టమాటాలను మిక్సీ వేసి ప్యూరీ చేసి పక్కన పెట్టుకోవాలి। కాకరకాయలను 15 నిమిషాల తర్వాత చూస్తే వాటర్ అంతా వచ్చేస్తుంది। సో చేత్తో పిండి వాటర్ అంతా తీసేసి ఒక ప్లేట్ లోకి తీసుకోండి। ఆ వాటర్ పడేయచ్చు। సో ఇప్పుడు పాన్ లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కాకరకాయలను వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ప్లేట్ లోకి తీసుకోవాలి। ఇప్పుడు అదే పాన్ లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసి చిటపటలాడాక ఆనియన్స్ వేసి అవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి। అవి గోల్డెన్ కలర్ వచ్చాక పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా కలిపి इंका सेपु फ्राई चेयाले। अभी फ्राई अय्याक मनं मुंदुगा फ्राई चेसि पेट्टुकुन्न काकरकायलनु वेसि इंकोन सेपु फ्राई चेयाले। आ रेंडु कासेपु फ्राई चेसाक कारं, जीलकर्र पोडी, धनियाल पोडी, उप्पु वेसि कलपाली। उप्पु आल्रेडी मनं काकरकायलु नानबेट्टेटप्पुडु कूडा वेसामु। सो चूसी कोंचें वेयंडि, सरिपोकपोते लास्ट लो वेसुकोवच्चु। सो अदि कासेपु फ्राई अय्याक కొద్దిగా బెల్లం వేసుకొని ఫ్రై చేయాలి। బెల్లం ఇప్పుడు వేయడం వల్ల అది కరమలైజ్ అయ్యి ఆనియన్ కి కాకరకాయలకి పట్టుకొని టేస్ట్ చాలా బాగుంటుంది। సో అది కాసేపు ఫ్రై అయ్యాక టమాటో ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసి అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఆయిల్ సెపరేట్ అయ్యేదాకా కుక్ చేయాలి। మూత ఓపెన్ చేశాక ఒకసారి కలుపుకొని చింతపండు రసం, కొద్దిగా వాటర్ వేసి ఉడికించాలి। అది కాస్త బాయిల్ అయ్యాక కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేయాలి। మీకు పులుసు కావాలంటే ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకొని మరిగించి స్టవ్ ఆఫ్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।